పేదలందరి డబ్బులు బెడ్రూమ్ వెంటనే, ఖాళీ పేదలందరి డబ్బులు బెడ్రూమ్ వెంటనే. సంగారెడ్డి మండలంలోని పేదలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలి, పెన్షన్లు ఇవ్వాలి, రేషన్ కార్డులు ఇవ్వాలి, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలి, పరిశ్రమలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులను పర్మనెంట్ చేయాలి, శ్మశాన వాటిక స్థలాలు కేటాయించాలి, శ్మశాన వాటికకు దారి ఏర్పాటు చేయాలి, రేషన్ షాప్ ద్వారా నిత్యావసర సరుకులు 14 రకాల వెంటనే సరఫరా చేయాలని చెప్పేసి టీమాస్ ఆధ్వర్యంలో ఈరోజు మండల తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడి ఇవ్వడం జరిగింది. పేదలందరికీ 5 లక్షల మందికి కాదు, సంగారెడ్డి మండలంలో ప్రతి గ్రామంలో ఉన్న ప్రతి పేద కుటుంబానికి డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలని చెప్పేసి మేము ఇవాళ డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ నెలలో సంగారెడ్డి మండలంలో ఉన్న 10 గ్రామ పంచాయతీల్లో వెంటనే అర్హులైన పేదలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలని చెప్పేసి మేము టీమాస్ ద్వారా హెచ్చరిస్తా ఉన్నాం. ఇక్కడికి వచ్చిన పేదలందరూ కిరాయి ఇంట్లో ఉన్నారు, గ్రామాల్లో ఇల్లు లేకుండా ఇబ్బంది పడుతున్న కుటుంబాలు చాలా ఉన్నాయి. అందుకే ప్రతి కుటుంబానికి, పేద కుటుంబానికి డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలి. లేనట్టయితే పెద్ద ఎత్తున ఖచ్చితంగా మీరు ఎక్కడికి వచ్చినా మా ఇల్లు వచ్చేదాకా మీ వెంట పడతాం, ఇల్లు సాధించుకునేదాకా ప్రజల పక్షాన టీమాస్ ఉంటుందని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం.